ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము కేతుగ్రస్త సూర్యగ్రహణం గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ గ్రహణం వచ్చేసి 14వ తేదీ 10వ నెల అనగా అక్టోబర్ 14, 2023లో రాత్రి 8:34 నుండి 2:25 వరకు ఉంటుంది. ఈ గ్రహణం పట్టే ముందు ఆహార నియమాలు 9 గంటల ముందే మనం పాటించడం మంచిది. సూతకం పట్టే సమయం నుంచి ఇక్కడ 2:25 క్లోజ్ అయిపోతుంది. 8:34 స్టార్ట్ అయ్యి 2:25 ఇది ముగుస్తుంది గ్రహణం. ఈ గ్రహణం వచ్చేసి ఈ యొక్క ఆస్ట్రేలియా, కెనడా, అలాగే అమెరికా ఇలాంటి దేశాలపైన ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. భారతదేశంలో దీని ప్రభావం కనిపించదు. ఈ గ్రహము చిత్త నక్షత్రంలో ఏర్పడుతుంది. కానీ గ్రహణ సమయానికి యాక్చువల్గా ఉండాల్సింది కేతుతోనూ కేతుగ్రస్త సూర్యగ్రహణం కాబట్టి ఒకే నక్షత్రంలో రవి, చంద్ర, కేతు ఉండడం సహజంగా మనం గ్రహాలను చూస్తుంటాం గ్రహణాలని. కానీ ఇది రేర్గా వచ్చే కాంబినేషన్. ఈయన కన్యారాశిలోనే ఉంటాడు రవి భగవానుడు, చిత్త నక్షత్రంలో ఉంటాడు. ఈ యొక్క కుజుడు కూడా కేతువుతో కలిసి ఈయన స్వాతి నక్షత్రం రాహు నక్షత్రంలో ఉంటాడు. అలాగే కేతు వచ్చేసి ఈ యొక్క చిత్త నక్షత్రంలో సర్ప నక్షత్రంలోనే ఉంటాడు. బృహస్పతి భారణి, అలాగే ఈ యొక్క రాహు వచ్చేసి అశ్వని నక్షత్రంలో ఉంటారు. శని భగవంతుడు వచ్చేసి కుంభరాశిలో ఈయన ధనిష్ట నక్షత్రంలో ఈయన శతభిషం నక్షత్రంలో రాహు నక్షత్రంలో ఉంటారు. రాహువు శని ఒకరిని ఒకరు తృతీయ వీక్షణ మూడో కన్ను దృష్టితో చూసుకుంటూ ఉంటారు. చంద్రుడు వచ్చేసి అక్కడి నుంచి బుధుడు, ఈ యొక్క రవి కన్యారాశిలో సంచరిస్తారు. శుక్రుడు వచ్చేసి పుబ్బా నక్షత్రంలో ఈయన ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు. ఇది గ్రహస్థితి. ఈ దేశాలపైన ఇది ఉంటుంది. ఇండియాలో రాత్రి 8:34 నుండి 2:25 వరకు ఉంటుంది. ఈ గ్రహణం ఇండియాలో కనిపించదు కాబట్టి ఫారిన్లో ఉన్నటువంటి ఇండియన్స్ ఎవరైనా ఈ యొక్క చిత్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అలాగే ఈ రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఈ యొక్క ఆరుద్ర, అలాగే స్వాతి శతభిషం నక్షత్రం వాళ్ళు, అలాగే చిత్త ధనిష్ట మృగశిర నక్షత్రం వాళ్ళు, అలాగే మఖ అశ్వని మూల నక్షత్రమైనటువంటి కేతు నక్షత్రం వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా శాంతి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కన్యారాశి, తులారాశి వాళ్ళకి చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ నక్షత్రాలలో పుట్టిన వారందరూ కాబట్టి అన్ని రాశుల వాళ్ళు కూడా ఒకసారి మీ జాతక పరిశీలన చేసుకుని మీకు ఈ నక్షత్రాలలో ఈ గ్రహాలు ఏమైనా ఉన్నాయా మీ రాశి చక్రంలో గమనించుకొని శాంతి ఖచ్చితంగా ఆచరించవలెను. ఈ యొక్క గ్రహణానంతరం మన భారతీయులు గ్రహణ టైంలో ఖచ్చితంగా జపం చేసుకున్నట్లయితే ఒకసారి చేసినటువంటిది యొక్క మంత్రం 100,000 సార్లు చేసిన సమానమవుతుంది. కాబట్టి ఈ టైంలో మీకు గ్రహపట్టుతోటి మీ యొక్క గ్రహ ప్రభావాన్ని తట్టుకోవడానికి శాంతి మంత్రాలు ఏమైనా ఉంటే మీరు పఠించడం ఈ టైంలో ఎంతో మంచిది. అలాగే ఈ గ్రహణం చిత్త నక్షత్రంలో పడింది కాబట్టి ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు ఈ గ్రహ నియమాలు పాటించి దర్భలు వేసుకుని ఇంట్లో ముందుగా సూతక స్నానం చేసి దీక్ష తీసుకున్నట్టుగా ఒక దీక్షలాగా జపం చేసుకొని గ్రహణ అనంతరము స్నానం ఆచరించి ఇల్లు ఒళ్ళు శుద్ధి చేసుకొని పూజ సామానంతా మొత్తం శుభ్రం చేసుకుని దేవుని ఆరాధన చేసుకొని వంట వార్చుకొని భుజించి తదుపరి మీరు గుడికి వెళ్ళేసి అక్కడ ఎర్రని వస్త్రాలు, గోధుమ కలర్ వస్త్రాలు ఈ యొక్క భగవంతునికితో సమానంగా ఈ యొక్క పండితులను భావించి కేజింబాబు ఉలువలు, కేజింబాబు ఈ యొక్క గోధుమ, ఇవి వెండి పాము, అలాగే వెండి సూర్యబింబము ఈ యొక్క దక్షిణాపూర్వకంగా వారికి దానంగా ఇచ్చేసి ఇంటికి వచ్చి మీ పనులలో నిర్విఘ్నంగా సఫలీకృతులు కాగలరు. ఈ గ్రహణం గురించి వివరణ, మీకు ఏ నక్షత్రాల మీద పడుతుంది, ఎవరికి ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను సంప్రదించగలరు. శుభం.